రాజా బాబాయ్ నీకు రిమ్మన్నాడు. ఏమిటది సుమతి, వాడు నీకు ఇది ఎందుకు పంపించాడు? లేదు, నేనే అడిగాను అత్తమ్మని, కొని పంపించింది. పార్వతి, మన పళ్ళు పంపినప్పుడే చెప్పాను, మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా, అడ్డమైన వాళ్ళతో పంపటం ఏమిటి? అదేమిటండి, పెద్దదనైనా ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి? అమ్మా పార్వతి, ఈ రెండు నెక్లెస్ సెట్లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా. అత్తయ్య, ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చివచ్చుగా? ఆ రాజాగారితో పంపటం నన్ను వేధం చేయటానిక? నేను పంపానా? లేదు బాబు. పంపలేదా? వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది, వాడు మొహాన్ని అడిగేస్తా. వెళ్ళాం. ఏమమ్మా సుమతి, ఏం జరిగింది? నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్న ఎప్పుడైనా అడిగానా? మన ఇళ్ల మధ్య గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రెచ్చగొట్టడానికి అయింది. నేనేం అనాథను కాను, నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఇంకెప్పుడు పంపించకు. ఆడపిల్ల ఉసిరి పడితే మీరు బాగుపడరా? ఏంట్రా మాకు చేపలు కక్షలతో కొట్టుకునే వాళ్ళు కొంతమంది, కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది. నేను బ్రతికుండగా ఈ రెండిళ్ళు కలవ్వా, ఈ రెండిళ్ళు కలవ్వా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు, దీంతో కలిపి నాలుగు. అవును, మొత్తం ఆస్తులన్నీ రాశావా? ఇదిగో ఈ ఇంటితో నాలుగు ఇళ్ళు, ఓ కొబ్బరి తోట, 50 ఎకరాల పొలం, 60 దున్నపోతులు, 20 గేదెలు, మీ మామ సమాధి, నువ్వు. ఆఖరికి నాకు ఇది అలవాటు అయిపెట్టు. ఆస్తి ఊరికి వస్తాను అనుకున్నాటి. అవును, ఈ ఆస్తులను అమ్మడానికి బ్రోకర్ నేను చూసాను. అదంతా తర్వాత, ముందు మన వాటాయంతో చెప్పు. మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా? అదేం కుదరదు, ఇక్కడ ఉన్న ఇల్లు గిల్లు నువ్వు తీసుకో, బ్యాంకులో ఉన్న నగ నట్టం నాకు ఇచ్చి వెళ్ళిపోతాను. అంటే చేతి కిందన క్యాష్ అంతా నీకు, ఇలా పాడుపడి పడి ఉన్న కొంపలన్నీ నాక. అంటే ఎప్పుడు నేను బెబ్బెబే అంటే ఇక్కడే పడి ఉండాలా? ఒరే, అసలు నీకు వాటర్ లేదు గెట్టలేదు బా. అయితే నీ బేబే నాటకం ఊరంతా చెప్పేస్తాను. బ్లాక్ బెల్ట్ చేస్తావరా? బ్లాక్ నా కొడుకు. ఏమండి, మీది ఊరేనా? అవునండి. బాబా పాపం మగవాడా? అవునండి. ఏమైనా సందాలు ఇస్తే ఇచ్చుకోండి, పాపం అనాథ. ఏమంటున్నాడు? ఇచ్చేదేదో బ్లాక్ లో ఏమంటున్నాడు? రాజారావు గారు ఇల్లెక్కడండి. ఇంతకీ మీరెవరు? బాబా, నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను, ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి, అక్కడికి వస్తే ఇస్తాను. ఇలా తిన్నగా వెళ్ళి పక్కకి తిరిగితే గోడ ఒక తెల్ల బిల్డింగ్. థ్యాంక్స్. సాయంకాలం తన్నాడు. రాజారావు ఇంటికి అమ్మాయా? మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు. రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, నాకు అనుమానం వచ్చింది, నా అనుమానం మీ చెవులు వేద్దామని వచ్చాను. చెనర్మి, ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మా ఉంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు, జాగ్రత్త. తుమ్మాల్సిన తుమ్మాను, వినకపోతే నాకే. ఏంటి శాంతి, ఈవెంట్ ఎప్పుడు వచ్చావు? ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసిపోదామని వచ్చాను. చుట్టం కంటే ఎక్కువ, రాధాని నా క్లాస్మేట్, మంచి హుషారైన ఫ్రెండ్లే. నా పేరు శాంతి, మా బావకు మరదల్ని. చెప్పు చెప్పు చెప్పు. అవునవును, ముద్దల మధ్యలో మరదలు, పసబెట్టలా వాగుద్ది మరదలు. మేమిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాం, చెప్పాడా? లేదే. చిక్కుపడి
ఎవరు చెప్పుండడు. నేను చెప్తున్నాడుగా, నీకు పెళ్ళైందా? లేదు. లేదు. నీకు బావర్స్ ఎవరు లేరా? లేరు. ఏ లేరు? ఎందుకు? రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు తినేకు. రాధా, గుడ్ నైట్. రాజా, అదేమిటి? చాలా కాలం తర్వాత కలిసాం, అప్పుడే గుడ్ నైట్ ఏమిటి? ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇదిగో ఎక్కడ పడుకుంటావు? ఆ గదిలో. మా ఇంటికి రావచ్చుగా, వేప చెట్టు గాలి ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఇక్కడ బాగానే ఉంది. ఇదిగో నేను ఇక్కడ పడుకోనా, ఆడసాయం ఉంటుంది. శాంతి, అమ్మనొక్కదాన్ని వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేమిటి? వెళ్ళమ్మా, ఇంటికెళ్ళు. చెప్తేవిందో, వెళ్ళు. రాధా, నేను ఈ గదిలో పడుకుంటాను, నీకేదైనా అవసరమైతే పిలువు. అలాగే. ఇదిగో జాగ్రత్తగా పడుకో, దుప్పటి బాగా కప్పుకుని పడుకో, గొరక మాత్రం పెట్టుకో. నా తండ్రి.